ओके सर अंदर की नमस्कार अंडी हू किल्ड बाबाई बाबाई ने चंपिंद एवरु बाबाई अंटे दिवंगत वैएस विवेकानंद रेड्डी एवरिकी बाबाई राष्ट्र मुख्यमंत्री గౌరవనీయ జగన్మోహన్ రెడ్డి గారికి బాబాయ్ అందుకని హూ కిల్డ్ బాబాయ్ అనేది ఒక అత్యంత ప్రాచుర్యంలోకి వచ్చిన మాట అది నేను ఇప్పుడు ఈరోజు కూడా ఇప్పుడు అడుగుతున్నాను నేను ముఖ్యమంత్రి గారిని హూ కిల్డ్ బాబాయ్ వివేకానంద రెడ్డి గారిని హత్య చేసింది ఎవరు వైఎస్ అవినాష్ రెడ్డి గారికి సంబంధం లేదా ఆ ఎవిడెన్సెస్ అన్ని డిస్ట్రాయ్ చేసింది వైఎస్ అవినాష్ రెడ్డి కాదా యువర్ బ్రదర్ ఆ రోజున మీతో తెల్లవారుజామున మీతో మాట్లాడింది ఎస్టాబ్లిష్డ్ ఫ్యాక్ట్ కాదా మీ శ్రీమతితో మాట్లాడింది ఎస్టాబ్లిష్డ్ ఫ్యాక్ట్ కాదా త్రూ యువర్ అటెండర్స్ ఫోన్స్ నవీన్ అనే అటెండర్ మీ శ్రీమతికి మీ ఓఎస్డి కృష్ణమోహన్ రెడ్డి వాళ్ళ ఫోన్లో మీతో మాట్లాడింది కదా ఇంకా బూటకం ఏంటి ఎందుకు దబాయిస్తున్నారు బుకాయిస్తున్నారు అని చెప్పి నేను అడుగుతూ ఉన్నా మీ బుకాయింపిక అని అర్థం ఉందా అని చెప్పి నేను అడుగుతూ ఉన్నా ఆ రోజున మీరు ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నప్పుడు సిబిఐ దర్యాప్తు కావాలని అడిగారు మీరు ఆనరబుల్ హైకోర్టు ఆంధ్రప్రదేశ్లో పిటిషన్ వేశారు నిజం కాదా మీరు వేసింది రెస్పెక్టెడ్ సీఎం తర్వాత మీరు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఎందుకు ఆ పిటిషన్ వెనక్కి తీసుకున్నారు ఎప్పటికైనా రాష్ట్ర ప్రజలకు చెప్పారా బికాజ్ యు నో దట్ హూ కిల్డ్ యువర్ బాబాయ్ మీ బాబాయ్ని ఎవరు చంపారో తెలుసు కనుక ఏదో ఒకరోజు బయటపడుతుంది సిబిఐ దర్యాప్తు వద్దు అని ఆలోచనతో మీరు ఆ పిటిషన్ వెనక్కి తీసుకున్నారు అవునా కాదని చెప్పే ధైర్యం ఉందా మీకు ముఖ్యమంత్రిగా ఎన్నిసార్లు అడుగుతున్నా మీరు ఎక్కడైనా సమాధానం చెప్పారా ఇప్పుడెందుకు కంగారు పడుతున్నారు వైఎస్ అవినాష్ రెడ్డిని అరెస్టు చేస్తే ఏడుగురు ఎమ్మెల్యేలు రాజీనామా చేస్తూ ఉన్నారు ఆ పార్లమెంట్లో ఉన్న ఏడుగురు ఎమ్మెల్యేలు రాజీనామా చేస్తూ ఉన్నారు మరి ఇప్పుడెందుకు అరెస్టుకి కంగారు పడుతున్నారు అరెస్ట్ అంటే ఎందుకు ఇదవుతున్నారు మీరు అరెస్ట్ కాకూడదని ఎందుకు ప్రయత్నాలు చేస్తున్నారు అంటే సిబిఐని అంత అండర్ ఎస్టిమేట్ చేస్తున్నారా మీరు ఇవన్నీ తీసుకురారా అందుకే మీరు పిటిషన్ వేసి వెనక్కి తీసుకోవటం నన్ను అరెస్టు చేయొద్దని తన గగ్గోలు పెట్టడం ఇదంతా చూచిన తర్వాత హూ కిల్డ్ బాబాయ్ అనేది పూర్తిగా తేటతల్లం అయిపోలా రాష్ట్ర ప్రజలకి రాష్ట్ర ప్రజలందరికీ అర్థమైపోలా ఈరోజు నా నంగనాచిలాగా అతను మాట్లాడతాడండి వైఎస్ అవినాష్ రెడ్డి పాత్రికేయుల ముందు సిబిఐ వాళ్ళు గూగుల్ టేక్అవుట్ అంటున్నారు దట్ ఈస్ నాట్ గూగుల్ టేక్అవుట్ అది టీడీపీ టేక్అవుట్ అన్నట్లుగా చెబుతూ ఉన్నారు ఆయన మిస్టర్ వైఎస్ అవినాష్ రెడ్డి తెలుగుదేశం పార్టీకి ఈ హత్యకి ఎటువంటి సంబంధం లేదని రాష్ట్ర ప్రజలందరికీ తెలుసు మీ అంతరాత్మకి తెలుసు మీ అన్న దట్ ఈస్ సీఎం ఆయన అంతరాత్మకి తెలుసు ఇంకా ఎందుకు అబద్ధాలని ఇంకా ఎవరిని మభ్య పెట్టాలని రాష్ట్ర ప్రజలందరికీ తెలిసిపోయింది హూ కిల్డ్ బాబాయ్ అని ఇంకా మీరు దింపుడు కళ్ళమ్మ ఆశతో ఉన్నారు శవాన్ని మోసారు మధ్య మధ్యలో ఆపి నారాయణ నారాయణ అని పిలుస్తారు ఆ శవం పేరుతోటి అది దింపుడు కళ్ళమ్మ ఆశ మీరు ఇంకా దింపుడు కళ్ళమ్మ ఆశతో ఉన్నారు మీరు సరే మీ ప్రయత్నాలు మీరు చేసుకోండి వీ డోంట్ కమ్ ఇన్ టువర్ వే కానీ మా పేరు ఎందుకు తెలుగుదేశం పార్టీ గురించి ఎందుకు తెలుగుదేశం పార్టీ గురించి తెలుగుదేశం టేక్అవుట్ ఇది దిస్ ఇస్ నాట్ గూగుల్ టేక్అవుట్ ఆ గూగుల్ టేక్అవుట్లోనే ఆ ముద్దాయిలందరూ కూడా నీ ఇంటి దగ్గర ఆ రోజున హత్య చేయడానికి ముందు హత్య జరిగిన తర్వాత నీ ఇంట్లో ఉన్నారని ప్రూవ్ చేసింది టెక్నికల్ ఎవిడెన్స్ని నువ్వేం చేస్తావయ్యా
నువ్వు బొకాయిస్తే సరిపోయిందా? నీ పనికిరాని మీకు ఒక పత్రిక ఉంది, మీకు ఒక చెత్త ఛానల్ ఉందని అందులో బొకాయిస్తే సరిపోద్దా? పొంకాని పొంకాలుగా రాస్తే సరిపోతుందా? టెక్నికల్ ఎవిడెన్స్ని ఎలా కాదంటారు మీరు? ఆ రోజున పైగా పాత్రిక సోదరులు మీరు మీరు గమనించారా లేదా, ఆ రోజున ఏ షార్ప్ ఎడ్జ్డ్ వెపన్తో హత్య చేశారన్నారు ఆనాడు ప్రతిపక్ష నాయకుడిగా జగన్మోహన్ రెడ్డి గారు, ఈనాటి ముఖ్యమంత్రి గారు. నేను అడుగుతున్న షార్ప్ ఎడ్జ్డ్ వెపన్ అని మీకు ఎలా తెలుసండి? మీకు అప్పటికి హత్య అనేదే పూర్తిగా తెలియదు, షార్ప్ ఎడ్జ్డ్ వెపన్ తోటి హత్య చేశారని మీకేం తెలుసు? ఎలా తెలుసు మీకు అంటే, వైఎస్ అవినాష్ రెడ్డి మీకు బ్రీఫ్ చేశాడు, మీకు మీ శ్రీమతికి. ఎలా చంపారో, ఏ విధంగా చంపారో, ఏ ఆయుధంతో చంపారో చెప్పారు. కనుక యు హ్యావ్ యూజ్డ్ ది వర్డ్ దట్ హీ వాజ్ కిల్డ్ విత్ షార్ప్ ఎడ్జ్డ్ వెపన్. ఇవన్నీ ఊరికి పోతాయనుకుంటున్నారా? అందుకే నేను అవినాష్ రెడ్డి గారు, మీరు ఇంకా తెలుగుదేశం పార్టీ మీదో ఇంకా ఎవరి మీదో దీన్ని నెట్టాలనుకున్న ప్రయత్నం చేస్తున్నారు, అది కరెక్ట్ కాదు అని చెప్పి కూడా తెలియచేస్తూ, ఆ ఏడుగురు ఎమ్మెల్యేలు పెద్ద బొకాయించారు. ఆయన పెద్ద, ఆయన ఎవరో నాలాగా లావుగా ఉన్నాడు. ఆయన ఎమ్మెల్యే ఎవరు? ఆయన ఎవరో ఎమ్మెల్యే బూచిపల్లె శివప్రసాద్, రాజమల్లి శివప్రసాద్. ఏమో మా ఏడుగురు ఎమ్మెల్యేలు రాజీనామా చేస్తారు, చేయి మరి. ఇంతకంటే ఏం ఎవిడెన్స్ కావాలా? నన్ను అరెస్ట్ చేయొద్దని ఏడుస్తున్నాడు ఆయన. అంటే వాట్ డస్ ఇట్ మీన్? ఏమిటి దాని అర్థం? మీకు నైతికలు ఉంటే కమన్ మీ పదవి విసిరేయండి, రాజీనామా చేయండి. అన్నీ ఎవరినో దబాయించాలని, ఎవరినో చేయాలని సిబిఐని ఒత్తిడి తీసుకొచ్చి దబాయించడం మీ తరమా? మీ అవినీతి సొమ్ము తరమా? మీ అధికార మదం తరమా? ఏమీ చేయలేరని చెప్పి కూడా తెలియచేస్తూ, తెలుగుదేశం పార్టీ మీద మోపాలనుకోట కాదు, రాష్ట్ర ప్రజలందరికీ తేటతెల్లమైంది. నేను ఉదయం ఒక ట్వీట్ కూడా పెట్టాను నేను దీని గురించి. మీరు ఆ రోజు పిచ్చిన ఐటమ్ ఎందుకు తీసుకో? ఆ ఒక్క సమాధానం చెప్పండి రాష్ట్ర ప్రజలకి. జగన్మోహన్ రెడ్డి గారు, మీకు చిత్తశుద్ధి ఉంటే, నిజంగా మీకు తెలియకపోతే, మీ బాబాయ్ని ఎవరు చంపారో మీకు తెలియకపోతే రాష్ట్ర ప్రజలకు చెప్పండి. ఆ రోజు సిబిఐ ఎంక్వైరీ కావాలని ఎందుకన్నారు? మీరు ముఖ్యమంత్రి అయిన తర్వాత వద్దని ఆ పిటిషన్ ఎందుకు తీసుకున్నారు? రాష్ట్ర ప్రజలకి సమాధానం చెప్పండి. మీకు దమ్ము ఉంటే, మీకు ధైర్యం ఉంటే చెప్పండి. గౌరవ ముఖ్యమంత్రి గారు, ఈ కేసులో మీకు సంబంధం లేకుంటే చెప్పండి. అందుకే నేను మరలా అంటున్నాను, దర్యాప్తు గురించి కాస్తో కూస్తో తెలిసిన వాడిగా, మై డియర్ ఫ్రెండ్స్, పాత్రికేయ సోదరులారా, వ్యూయర్స్, మీ అందరూ తెలియజేస్తున్నా, ఈనాడు జగన్మోహన్ రెడ్డి గారిని, ఆయన శ్రీమతిని కూడా సిబిఐ డెఫినెట్గా ఎగ్జామిన్ చేస్తుంది. ముఖ్యమంత్రిని, ఆయన భార్యను విచారించకుండా ఈ కేసు దర్యాప్తు సంపూర్ణం కాదు. అడగాలి కదా అవినాష్ రెడ్డి మీతో ఏం మాట్లాడారని? అడగద్దు ముఖ్యమంత్రిని, అడగకుండా సిబిఐ ఊహించుకొని రాస్తుందా? లేదే. వన్ ఫైన్ డే దే విల్ నాక్ ది డోర్స్ ఆఫ్ రాజప్రసాదం ఎట్ తాడేపల్లి. ఎక్కడ జగన్మోహన్ రెడ్డి గారు, ఎక్కడ ఆయన శ్రీమతి అని మీ ఇంటికి వచ్చి మీ ఇద్దరిని కూడా ఎగ్జామిన్ చేస్తారంటే, విచారణ చేస్తారు, మీ స్టేట్మెంట్స్ కూడా రికార్డ్ చేస్తారు సిబిఐ, ఆనాడని చెబుతారా? మీరెందుకు పిటిషన్ వేశారు, ఎందుకు వెనక్కి తీసుకున్నారు? షార్ప్ ఎడ్జ్డ్ వెపన్ అని మీరు ఎలా చెప్పగలిగారు? మీరు గవర్నర్ దగ్గరికి ఎందుకు వెళ్ళారు ఆ రోజు, నరసింహన్ గారి దగ్గరికి? ఆ రోజు ప్రశ్న మీరేం మాట్లాడారు? హైకోర్టుకి మీరు ఎందుకు పిటిషన్ వేశారు? పిటిషన్ మీరు ఎందుకు వెనక్కి తీసుకున్నారు? తర్వాత సిబిఐని ఎందుకు అన్ని ఇబ్బందులు పెట్టారు? సిబిఐ ఎస్పీ మీద ఎందుకు కేసులు పెట్టించారు? సిబిఐ మీద దాడులు చేయడానికి ఎందుకు ప్రయత్నం చేశారు? ఇవన్నీ కూడా ఆల్ ఫింగర్స్ ఆర్ పాయింటింగ్ ఎట్ యూ రెస్పెక్టెడ్ సీఎం. నీ వైపే వేళ్ళని చూపిస్తున్నాయి, మీ వైపు ఎలా చూపిస్తున్నాయి ఫింగర్స్ అన్నీ కూడా. దానికి ఏం సమాధానం చెబుతారో చెప్పాలని చెప్పి కూడా తెలియజేస్తూ, దుంపుడు కాళ్ళ మాసలాగా వైఎస్ అవినాష్ రెడ్డి గారు, తెలుగుదేశం పార్టీ టేక్అవుట్ ఇది. గూగుల్ టేక్అవుట్ అంటే, గూగుల్ టేక్అవుట్ దట్ ఇస్ ఎ పర్మనెంట్ ఫ్రెండ్. మీరు కూడా పెద్ద అట్టే చదువుకున్నారు లేదో నాకు తెలియదు. గూగుల్ టేక్అవుట్ దట్ ఇస్ ఎ పర్మనెంట్ రికార్డ్, దట్ ఈజ్ అన్ ఆథెంటికేటెడ్ రికార్డ్ ఫర్ యువర్ ఇన్ఫర్మేషన్.
ఆథెంటికేటెడ్ రికార్డ్. అందులో గూగుల్ టేక్అవుట్లో వచ్చిన తర్వాత యూ కెనాట్ డినై ఇట్. యాజ్ లాంగ్ యాజ్ మై నాలెడ్జ్ గోస్ దట్ ఈస్ దట్ ఇస్ ఆల్సో అడ్మిసిబుల్ ఇన్ ద కోర్ట్ ఆఫ్ లా యాజ్ టెక్నికల్ ఎవిడెన్స్ ఎక్స్పర్ట్ ఎవిడెన్స్ అని కూడా మీకు తెలియచేస్తూ తెలుగుదేశం పార్టీ మీద బురదజల్లాలని ఇంకా ప్రయత్నం చేయొద్దు. ఎవ్రీథింగ్ ఈజ్ ఓపెన్. రాష్ట్ర ప్రజలందరికీ తెలిసిపోయింది మీ భాగవతం. బాబాయ్ని చంపింది ఎవరో తెలిసిపోయింది రాష్ట్ర ప్రజలందరికీ. ఇంకా ఈ కుప్పిగంతులు వేయకండి అని చెప్పి కూడా నేను గౌరవ ముఖ్యమంత్రి గారికి ఆయన టీంకి తెలియజేస్తున్నా, ముఖ్యంగా ఈ అవినాష్ రెడ్డి గారికి తెలియజేస్తున్నా. ఇంకొక విషయాన్ని తీసుకొస్తారు తమ్ముడు, ఐ వెరీ సారీ, నేను చెప్ప వద్దనుకున్నాను కానీ చెప్పాలా రాష్ట్ర ప్రజల కోసం. వేరే మహిళతో చనిపోయిన వివేకానంద రెడ్డి గారికి సంబంధం ఉందని చెప్పి ఆ విషయం ఆ రోజు వచ్చిందిగా, మీ పత్రికల్లోనూ చూపించారుగా, మీ ఛానల్లోనూ ఫోటోలను చూపించారు. ఆ రోజు మాట్లాడలేదా మీరు అవినాష్ రెడ్డి? ఆ రోజు మీ గొంతు మోగపోయిందేమి? ఆ రోజు చెప్పాలిగా ఇది కారణం అని. మిమ్మల్ని ఇన్ని ఇంతమంది ఇన్నిసార్లు మీ మీద వేలు చూపిస్తుంటే, రాష్ట్ర ప్రజలందరూ మీ వైపు చూస్తుంటే ఆ రోజు మాట్లాడలేదేమి? అంటే కొండకి ఏదో చిల్లు పడితే వేలు అడ్డం పెడితే ఆగుతుందా? అందుకని మీరు తప్పించుకోలేరు వైఎస్ అవినాష్ రెడ్డి గారు. తప్పకుండా చట్టం తన పని తాను చేసుకుంటూ పోతుంది. చట్టాన్ని ఇంకా మభ్యపెట్టడానికి మీ ధన మదంతో అధికార మదంతో మీరు చట్టాన్ని ఇంకా మభ్యపెట్టాలని చూడొద్దు. ఇప్పటికైనా మీ నేరాన్ని ఒప్పుకోండి అని చెప్పి కూడా తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ ఎవరిబడి. ఎనీ క్వశ్చన్స్? అతను ప్రెస్లో మాట్లాడాడు కనుక, నేను మా పార్టీ పేరు తీసుకొచ్చాడు కనుక నేను ఈ విషయాన్ని తెలియచేయాలని మీ ముందుకు వచ్చాను నేను. థ్యాంక్ యూ. ఎనీ క్వశ్చన్ ఆన్ దిస్? ఎస్ ప్లీజ్. తప్పకుండా భాస్కర్ రెడ్డి తప్పించుకోవటానికి లేదు అతను తండ్రి. ఈజ్ ఆల్సో వన్ ఆఫ్ ది అక్యూజ్డ్ ఇన్ స్క్రీనింగ్ ది ఎవిడెన్సెస్ అండ్ ఈజ్ ఆల్సో వన్ ఆఫ్ ది అక్యూజ్డ్ ఇన్ దిస్ కాన్స్పిరసీ. ఈరోజు నేను ఇంకొక విషయాన్ని కూడా చెబుతున్నా, అతను బతుకున్నట్టయితే ఈసీ గంగిరెడ్డిన భారత గారి తండ్రి, ఆయన బతుకున్నట్లయితే ఆయన కూడా ముద్దాయి ఉండేవాడు ఇందులో. ఈ వుడ్ హావ్ బీన్ వన్ ఆఫ్ ది అక్యూజ్డ్ ఇన్ దిస్ కేస్ ఎలాంగ్ విత్ భాస్కర్ రెడ్డి అండ్ అవినాష్ రెడ్డి. అతను చనిపోయినాడు కనుక బతికిపోయాడు, లేకుంటే అతను కూడా ముద్దాయి అయి ఉండేవాడు. ఇవన్నీ కూడా ఏది చట్టం కానుక హాత్ బౌత్ లంబియే అంటారు. ఈ చట్టం చేతుల్లో నుంచి తప్పు చేసిన వాళ్ళు ఎవరూ తప్పించుకోలేరు. అందరూ శ్రీకృష్ణ జన్మస్థానానికి చేరవలసిందే బ్రదర్. థ్యాంక్ యూ. ఎనీ అదర్ క్వశ్చన్? శ్రీకృష్ణ జన్మస్థానం అంటే మరి వాళ్ళకి తెలియదు, జైలు అండి, చెరసాల. గుడ్. ఏమైనా అరకప్పు కాఫీ ఇస్తావా? హాఫ్ కప్.